గాయస్ నా పేరు వచ్చేసి వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకటేష్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు బ్లాగర్లో అయితే 6th పార్ట్ అయితే ఉన్నాము. ఆల్రెడీ మనకి 5th పార్ట్ అయితే ఉన్నాయి. మీరు ఎవరన్నా చూడకపోయి ఉంటే బ్లాగర్ ట్యూటోరియల్స్ అనేది స్టార్టింగ్ నుంచి అయితే చూడండి. మీకు స్టార్టింగ్ నుంచి చూస్తేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. నేను మీకు బ్లాగర్లో హౌ టు క్రియేట్ బ్లాగర్ చెప్పాను. ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ అబౌటర్స్ కానీ ఇవన్నీ పేజెస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో, మన బ్లాగర్కి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. క్లారిటీకి అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. మీరు ఎవరన్నా చూడకపోయి ఉంటే స్టార్టింగ్ నుంచి అయితే చూడండి. ఇప్పుడు మనమైతే సైట్ మ్యాప్ గురించి చెప్పుకుంటున్నాము. మన బ్లాగర్కి సైట్ మ్యాప్ అనేది చాలా చాలా అంటే చాలా చాలా అంటే ఇంపార్టెంట్. ఎందుకంటే సైట్ మ్యాప్ ఉంటేనే మన వెబ్సైట్ అనేది ఇండెక్స్ అవుతుంది. గూగుల్ సెర్చ్ ఇంజన్లో మన వెబ్సైట్ అనేది ఇండెక్స్ అవుతుంది. ఇండెక్స్ అయిన తర్వాత మన ఇప్పుడు సపోజ్ మన సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్ కౌన్సిల్లో అప్డేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, గూగుల్ అనేది ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది స్క్రోలింగ్ అయ్యి ఇండెక్స్ అవుతుంది. ఇండెక్స్ అయిన తర్వాత ఇప్పుడు మీరేమన్నా బ్లాగ్ పోస్ట్ కానీ రాస్తే ఆ బ్లాగ్ పోస్ట్ అనేది ఎవరన్నా సెర్చ్ చేస్తే ఇంటర్నెట్లో కానీ ఏదరే గూగుల్లో ఆర్ బింగో కానీ యాహూలో ఇలాంటి టాప్ కంపెనీస్లో ఎవరైనా సెర్చ్ చేస్తే అప్పుడు మీ బ్లాగ్ పోస్ట్ అనేది కనపడాలంటే మనకి కంపల్సరీగా అనేది సైట్ మ్యాప్ అనేది కంపల్సరీ అయితే కావాలి. బిఫోర్ ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే మనకి తెలిసింది సైట్ మ్యాప్ అనేది ఒక విధంగా అయితే ఉన్నింది. గూగుల్ కంపెనీ అనేది ఏం చేసిందంటే రీసెంట్గా అయితే అప్డేట్ చేసింది ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది చాలా చాలా అయితే ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్తాను ఎలాగ క్రియేట్ చేసుకోవాలి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్, అండ్ మన బ్లాగర్లో ఎలాగ అప్డేట్ చేసుకోవాలి, ఎక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్కడ అప్డేట్ చేసుకుంటే మన సైట్ మ్యాప్ అనేది ఎలాగ అప్డేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. సపోజ్ మీరు బ్లాగర్లో కన్ఫామ్గా బ్లాగర్ టైం ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ బ్లాగర్లో మీరు కన్ఫామ్గా అవ్వాలంటే ఫుల్ టైం అవ్వాలంటే మీరు బ్లాగర్ ట్యూటోరియల్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిన వరకు అయితే స్టార్టింగ్ నుంచి చూడండి. మీరు సపోజ్ సెకండ్ పార్ట్ చూసి థర్డ్ పార్ట్ చూసి స్టార్టింగ్ చూడబోయినాను అనుకో, మీకు చాలామందికి అయితే అర్థం కాదు. నేను చెప్పిన విధానంగా అయితే మీరు స్టార్టింగ్ నుంచి చూస్తేనే మీకు క్లారిటీగా అవుతుంది. ఒక 10 నిమిషాల్లో ఏమైనా కూడా సరే 10 నిమిషాలు పక్కన పెట్టి క్లారిటీగా అయితే వీడియోని బాగా చూస్తేనే మీకు కన్ఫామ్ అయితే అవుతుంది. అండ్ బ్లాగర్లో మీకు కన్ఫామ్ అయితే మనీ అయితే వస్తుంది. బ్లాగర్లో మీకు మీ వెబ్సైట్ అనేది గూగుల్లో హై ర్యాంక్ అయితే చేయొచ్చు. అండ్ మీకు సైట్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటే మీ వెబ్సైట్ అనేది ఇండెక్స్ అయితే కంపల్సరీగా అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ప్రెజెంట్ అయితే హౌ టు క్రియేట్ సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. చేసిన తర్వాత మన సెట్టింగ్స్లో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని తర్వాత మన సైట్ మ్యాప్ అనేది గూగుల్ సెర్చ్ కౌన్సిల్లో ఎలాగ అప్డేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ బ్లాగర్ ట్యూటోరియల్స్ అనేది నేను డైలీగా అయితే పెట్టడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. కొద్దిగా బిజీ ఉండడంతో డే ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత అలా పెట్టడం అయితే జరుగుతుంది. మీరేం అయితే టెన్షన్ అయితే పడబోకండి. నేను కంపల్సరిగా అయితే బ్లాగర్ ట్యూటోరియల్స్ అయితే కంపల్సరిగా అయితే పెడతా ఉంటాను. దాని తర్వాత వర్డ్ప్రెస్ ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మనం. గాయస్ మీరేం చేస్తారంటే ఇప్పుడు క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే సెర్చ్ ఇంజన్లో అంటే గూగుల్లో ఇక్కడ బ్లాగర్ అని టైప్ చేయండి. బ్లాగర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డెస్క్టాప్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు నేను మీకు మొబైల్ వర్షన్లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ బ్లాగర్ మీద టాప్లో మీకు కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్కి సైనింగ్ అయితే అడుగుతుంది. మీరు ఎవరన్నా బ్లాగర్లో ఫస్ట్ బ్లాగింగ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను మీకు సైడ్ నా నోటిఫికేషన్ అయితే పెడతాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేకుంటే బ్లాగర్ ట్యూటోరియల్స్లో మీరు స్టార్టింగ్ నుంచి చూడొచ్చు. ఇక్కడ సైనింగ్ బటన్ ఉంది కదా చూడండి, రైట్ సైడ్లో టాప్లో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అయితే అడుగుతుంది. నేను నా అకౌంట్ అయితే ఇచ్చేసి చూస్ చేసిన తర్వాత కంటిన్యూ యాజ్ వెంకటేష్ మీద క్లిక్ చేశాను. మీ అకౌంట్ నేమ్ అయితే ఉంటే ఆ అకౌంట్ నేమ్ మీద మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. బ్లాగర్లో ఎన్ని సైట్స్ ఉన్నాయో అనేది మీ అకౌంట్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇది బ్లాగర్ బ్లాగర్ అయితే గాయస్ ఇక్కడ చూడండి, నా బ్లాగ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ పేజెస్ అయితే క్లిక్ చేస్తున్నాను. పేజెస్ అయితే క్లిక్ చేసిన తర్వాత నేను మీకు ఆల్రెడీ నా సైట్ మ్యాప్ అయితే ఉంది. ఇక్కడ ఈ వెబ్సైట్లో అయితే సైట్ మ్యాప్ ఉంది. వీడి క్రిప్టో లైన్లో చూద్దాము. ఇందులో అయితే సైట్ మ్యాప్ అయితే లేదు.
ఇందులో మీరు సింపుల్గా అయితే సైట్ మ్యాప్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సింపుల్ ఇది, ఇది సింపుల్ అంటే సైట్ మ్యాప్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఇది. ఇది ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ పేజ్ అయితే అడుగుతుంది. ఇక్కడ సైట్ మ్యాప్ అని టైటిల్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సైట్ మ్యాప్ అనేది మీకు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెంకటేష్ దేవరకొండ .com అయితే ఓపెన్ చేయండి. వెంకటేష్ దేవరకొండ .com అయిన ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో అయితే నా వెబ్సైట్ అయితే కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి స్టార్టింగ్లో అయితే బ్లాగ్ అయితే పోస్ట్ అయితే ఉంది. హౌ టు క్రియేట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఫర్ యువర్ బ్లాగర్ అని అయితే ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్ది స్క్రోల్ చేసి డౌన్కి అయితే వచ్చేయండి. ఇక్కడ ఇక్కడ చూడండి బ్లాగర్ డిఫాల్ట్ యువఆర్ఎల్ అనేది ఉంది. మనకి కస్టమర్ యువఆర్ఎల్ వచ్చేసి సపోజ్ మీరు బ్లాగ్ స్పాట్ నుంచి డొమైన్ అయితే పర్చేజ్ చేసి ఉంటే ఈ ఇంతవరకు ఉంది కదా, దీని అయితే కాపీ చేసుకోండి. లేకుంటే మీరు బ్లాగ్ స్పాట్ యూజ్ చేస్తుంటే ఇక్కడ నుంచి అయితే కాపీ చేయండి. నేను మీకు శాంపుల్గా చాలామంది బిగినర్స్ కాబట్టి, బ్లాగర్స్లో ఉన్న అందరూ బిగినర్స్ కాబట్టి ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఇక్కడ నుంచి యూజర్ ఏజెంట్ ఉంది కదా అక్కడి నుంచి 500 వరకు అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు అండ్ అగైన్ బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మనం సైట్ మ్యాప్ టైటిల్ అయితే ఇచ్చేసి ఉంటాము. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే పేస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. పేస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ ఏజెంట్ ఉంది కదా డిస్లో అనేది, మన సైట్ మ్యాప్ అనేది సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేసుకున్నాము. ఆల్మోస్ట్ మనం ఎప్పుడైతే సైట్ మ్యాప్ కానీ టర్మ్స్ కానీ కండిషన్స్ కానీ ఈ 5 pages అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇది ఇక్కడ మనకి రైట్ సైడ్లో టాప్లో టెలిగ్రామ్ లోగో ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్ మీద అడుగుతుంది. కన్ఫర్మ్ బటన్ కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత మనకి మన వెబ్సైట్లో సైట్ మ్యాప్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము మన సైట్ మ్యాప్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అండ్ అగైన్ మీకు ఐకాన్ ఉంటుంది చూడండి, మనకి మనం కళ్ళు ఐకాన్ అయితే ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన క్రియేట్ చేసుకున్న బ్లాగర్ మన సైట్ మ్యాప్ అయితే కనబడుతుంది చూడండి. సైట్ మ్యాప్ అయితే చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలోకి అయితే నేను మీకు సైట్ మ్యాప్ అనేది ఎలా సైట్ మ్యాప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లారిటీగా అయితే చెప్పాను. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు సైట్ మ్యాప్ అనేది మనకి సెట్టింగ్స్లో అనేది ఎలాగ అప్డేట్ చేసుకోవాలి అండ్ మనకి రోబోట్ డాగ్ టెస్ట్ అయితే ఉంది ఆ రోబోట్స్ .txt అనేది ఎలాగ ఎనేబుల్ చేసుకోవాలి, ఈ సైట్ మ్యాప్ ఉన్న దీన్ని ఏం చేయాలంటే కాపీ చేసుకొని అందులో అయితే పేస్ట్ చేయాలి, అది ఎలాగ పేస్ట్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఫర్దర్గా చెప్తాను. మీకు కంపల్సరీగా అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూస్తే మీకు బ్లాగర్ అనేది కంపల్సరీగా అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వెంకటేష్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్.